యేసు క్రీస్తు అలాగే ఆయన జనం గురించి కూడా ఎన్నో ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దాదాపు ఆయన జనం గురించి మాత్రమే 300 ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దానిలో ప్రాముఖ్యంగా మనం అన్ని కాదు కానీ యెషయా గ్రంథం నుంచి కొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథం యేసుక్రీస్తు వారికి పూర్వం 720 ముందు రాసినటువంటి గ్రంథం యెషయా గ్రంథం. యెషయా గ్రంథాన్ని మనం చిన్న బైబిల్లో బైబిల్గా చెప్పవచ్చు, చిన్న బైబిల్గా చెప్పవచ్చు. బైబిల్కి యెషయా గ్రంథం అనుకున్నటువంటి విషయాలు మనం చూద్దాం. బైబిల్ ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66. బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉంటాయి? 66. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66. బైబిల్లో పాత నిబంధన గ్రంథం ఎన్ని గ్రంథాలు? 39. కొత్తది 27. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఫస్ట్ 39 అధ్యాయాలు పాత నిబంధనకు సూచనగా ఉన్నాయి. 27 అధ్యాయాలు కొత్త నిబంధనకు సూచనలుగా ఉన్నాయి. మీరు చదవండి, ఈ 39 అధ్యాయాల వరకు మీకు సరిగ్గా అర్థం కానట్టు అనిపిస్తుంది కొత్తగా చదివేవారు, ఎందుకంటే పాత నిబంధనకు అందరికి సంబంధించిన వర్షాలు ఉంటాయి. ఎప్పుడైతే 38 అధ్యాయం నుంచి మీరు స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడి నుంచి మీకు అర్థం అవుతుంది. న్యూ టెస్టమెంట్ చదివి కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన జననం గురించి కొన్ని కొన్ని విషయాలు అక్కడ తగులుతా ఉంటే కొంచెం అర్థమవుతుంది. అలాగే మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు. దీన్ని మనం పాత నిబంధన గ్రంథంలో సువార్తగా కూడా మన యెషయా గ్రంథాన్ని చెప్పుకోవచ్చు. అంటే మనకి సువార్తలు 5 సువార్తలుగా మనం చెప్పుకోవచ్చు. యెషయా గ్రంథాన్ని పాత నిబంధన గ్రంథంలో ఉన్న సువార్తగా మనం ఎందుకు చెప్తామంటే, ఈ యెషయా ప్రవక్త చెప్పినట్టు యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనాలు మిగతా తక్కువగా చెప్పారని చెప్పుకోవచ్చు. యెషయా గ్రంథం సువార్త అనగా యేసుక్రీస్తుని గురించినటువంటి చెప్పేదే సువార్త. యెషయా గ్రంథంలో యెషయా గారు యేసుక్రీస్తు యొక్క జననం గురించి, ఆయన పుట్టక మునిపే 720 క్రితం ఆయన ప్రకటించడం జరిగింది. 720 క్రితం యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 9:6 మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఈ వచనం చాలా సార్లు చదివారు కదా, ఇప్పుడే అర్థం చేసుకున్నారు ఆ వచనాన్ని. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. దీంట్లో మనకొందేంటి? శిశువు పుట్టితే నాకు పుట్టాడని చెప్పాలి, నీకు పుట్టాడని చెప్పాలి. ఇప్పుడు ఎవరంటే నీకు ఎంతమంది పిల్లలు అడుగుతారా, మనకు ఎంతమంది పిల్లలు అడుగుతారా, చండాలంగా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు శిశువు పుట్టాను. మనం పాత రోజుల్లో పూర్వ రోజుల్లో చూసుకుంటే కుమారుడు పుట్టానంటే ఇప్పటికి అందించ అప్పుడు ఇంకా కుమారుడు పుట్టారంటే వాటి ఇంట్లో గొప్ప ఆనందం అన్నమాట. ఎందుకంటే పొన్నాది నరకాల నుంచి తప్పించేది కుమారుడు అని వారి యొక్క విశ్వాసం. కానీ ఆ కుమారుడు కాదు పొన్నాది నరకం నుంచి తప్పించేది. వాళ్ళు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఉన్నటువంటి వేదాలు వచ్చి వాళ్ళు వచ్చి సరిగ్గా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వల్ల వారు పుట్టిన కుమారుడే వారి నుంచి రకాన్ని తప్పించడానికని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కుమారుడు అనగా మనకు కుమారుడు. ఇక్కడ వారు వచ్చింది ఏంటంటే కుమారుడు పుట్టితే వాళ్ళు సంతోషించరు, కుమారుడు పుడితే వారికి ఏంటంటే ఆ చితి పెడితే వారు అరగాన్ని తప్పించరు. నాకు తెలిసినటువంటి చీరాల్లో కుటుంబం అది పిల్లలే, తను తన భర్త మరణించాడు, పిల్లలేదు. ఒక తెలిసినటువంటి వాళ్ళ అన్న కొడుకు ఎవరో అతని చితి పెట్టించాడు. నేను అతను పెట్టినాను, నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను, ఈ చితి మాత్రం పెట్టు అంటే ఆస్తి దాచిపడి పెట్టాడు. చివరికి ఈమె కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈమె బ్రతుకున్న ఈమెకి చాలా సంవత్సరాలు గ్యాప్ ఉంది చనిపోవడానికి. ఈ చనిపోయిన ఇందులో కూడా తనకు ఆస్తి ఇస్తానికి ఓకే వేధించాడు, నా ఆస్తి మాత్రం రాసిచ్చింది కాదు.
నాకు ఆశ రాసిస్తా అన్నావు కదా, రాసుకోలేదేంటి రాసుకోలేదేంటి, మీ ఆయనకి చిట్టు పెట్టాను, కుమారుడుగా నేను ఉన్నాను, నాకు ఆస్తి పోవాల్సిందంటే తన గురించి ఏం మాట్లాడేది. చివరికి ఆమె చనిపోయింది, ఆమె చనిపోయినది ఎక్కడ చిట్టు పెట్టాలని చెప్పేసి ఈరోజు పారిపోయింది. ఈరోజు పారిపోయిన అందరూ కూడా ఫోన్లు చేస్తున్నాను, నేను రానంటే రాను, ఒకసారి చెప్పుకోలేదు ఫోన్ లెఫ్ట్ చేయడం మానేశాడు. వారికి తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఆయన మాట కాదనలేక వచ్చాడు. అప్పటికి ఒక రోజంతా ఆ సేవ ఆయన కోసం వచ్చేసారు. అంటే మనుషులు వచ్చి ఆయన చిట్టు పెడితే కానీ ఆ సేవ అనేది అప్పుడు చిట్టు పెడితే కానీ ఆ దహన సంస్కారం పూర్తవు. ఇక్కడ అన్యులు తెలియకుండానే ఆ పరలోకం గురించి, ఆ నిత్య నరకుని తప్పించబడాల గురించి ఒక కుమారుడు కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తున్నారో, మనకు కూడా దేవాది దేవుడు. మరొకసారి ఫిలిప్పీ రాసిన పత్రిక ఒకసారి చూడండి, ఫిలిప్పీ 1:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల కోరిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే వ్యక్తిగా చేసుకుని. ఇక్కడ మనకు అనుగ్రహించబడినటువంటి కుమారుడు ఆ మహిమను, ఆ పరలోకపు సమస్తమైనటువంటి గొప్ప విషయాన్ని విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు కానీ, సాధారణంగా పాపంలో బానిసిన మన కొరకు ఒక వ్యక్తుని స్వరూపము ధరించుకొని, ఒక దాసుని స్వరూపము ధరించుకొని, వ్యక్తునిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం యేసుక్రీస్తు వారిని చూడవచ్చు.